సేమ్యా కేసరి చేశానండి, చాలా బాగా వచ్చింది, తప్పకుండా మీరు ట్రై చేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి తప్పకుండా. ఎవరు లైక్ చేయట్లేదు, అలాగే మీ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఫుల్ వీడియో చూద్దాం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ఈరోజు వచ్చేసి రవ కేసరి చేస్తున్నాను అండి. ఎలా చేసుకుందాం చూద్దాం. సింపుల్ గా ఇదిగోండి, చూపి ఒక గ్లాస్ రవ తీసుకున్నాను, అలాగే ఎండు ద్రాక్ష, జీడిపప్పు, అలాగే రెడ్ ఫుడ్ కలరు, నెయ్యి ఒక యాలక్ తీసుకున్నాను, అలాగే నీళ్ళు. ఎలా చేసుకుందామో చూద్దాం. లైటర్ పని చేయట్లేదు కాబట్టి అగ్గిపెట్టి తెచ్చుకున్నాను. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాను. వచ్చేసి నెయ్యి దీంట్లో జీడిపప్పు వేయించుకుందామండి. ఎనుద్రాక్ష, జీడిపప్పు. ఈ ద్రాక్ష తొందరగా ఎగుతాయి కాబట్టి ఫస్ట్ వేయించుకుందాం జీడిపప్పు. పసుపు తీసుకుందామండి. రవ కేసరి చాలా బాగుంటుందండి. స్వీట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి చేసుకోండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొంచెం నెయ్యి వేసుకొని రవ్వ వేయించుకుందాం ఎర్రగా. ఒక హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నానండి రవ్వ, సరిపోతుంది. అయ్యో రవ్వ రవ్వ అంటున్నానండి, సేమియా కేసరి చేస్తున్నాను. ఎందుకంటే మొన్న రవ్వతో చేసా కదా, అలవాట్లో పొరపాటు, సారీ అండి. సేమియా కేసరి చేస్తున్నా. మర్చిపోయి రవ్వ రవ్వ అంటున్నా. నీతోనా? కాలే అట్లా, అసలు ఒక్కో మా ఆయన పనికి వెళ్ళి ఇప్పుడు వచ్చారండి. ఉదయం 3 గంటలకు వెళ్ళారు, నిద్ర లేచి పూజ చేస్తున్నారని స్థలము పెందలాడ వెళ్ళారు, ఇప్పుడు వచ్చారు. అస్సలు నిద్ర సరిపోవట్లేదంట పాపం. ఇప్పుడు వచ్చేసి కేసరి చేయమన్నారు. వచ్చి స్వీట్ అంటే చాలా ఇష్టం అందుకని చెప్పి సేమియా కేసరి చేస్తున్నాను. రవ్వ ఇది సేమియా వేగిందండి, తీస్తున్న పక్కకి. ఏమైందో ఈరోజు మరి. సేమియా వేగింది, తీస్తున్న పక్కకి. ఇలా ఎర్రగా వేయించుకోవాలి నెయ్యిలో, బాగుంటుంది అప్పుడు.
సగం గ్లాస్ సేమ్య తీసుకున్నాను కాబట్టి గ్లాస్ తీసుకుంటున్నానండి సరిపోతది కరెక్ట్ కొంత సరిపోతది చక్కెర వచ్చేసి హాఫ్ తీసుకున్నా కాబట్టి సేమ్య దాంట్లో పావు చక్కెర వేసుకుంటాను నీళ్ళు ఇలా బాగా మరిగాక ఇప్పుడు సేమ్య వేస్తున్నానండి దగ్గర పడేదాకా ఉడికించుకుందాం కొంచెం దగ్గర పడాలి అప్పుడు చక్కెర ఎత్తి సరి బాగా ఉడుకుతుంది హాఫ్ సేమ్య వేసా కదండి గ్లాస్ తోటి దీంట్లో పావు చక్కెర వేస్తున్నా ఇది జలుబు చేసింది అసలే నీకు జలుబు చేసింది కదా స్వీట్ తగ్గిస్తాను ఒక యాలక్కాయ దంచేస్తున్నానండి అలాగే ఫుడ్ కలర్ ఒక స్పూన్ నీళ్ళలో వేసి కలిపాను వాటర్లో రెడ్ ఫుడ్ కలర్ చాలా ఈజీగా చేసుకోవచ్చు రవ్వ కేసరి ఈ సేమియా కేసరి సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు సేమియా బాగా దగ్గర పడింది కదండి ఇప్పుడు వచ్చేసి నెయ్యి వేస్తున్నా లాస్ట్న కేసరి అంటేనే రవ్వ కేసరి అయినా సేమియా కేసరిలో అయినా నెయ్యి ఎక్కువ ఉండాలి అప్పుడే బాగుంటుంది టేస్ట్ సేమియా కేసరి రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నా అలాగే ఎండు ద్రాక్ష జీడిపప్పు వేయించుకున్నాను కదా అవి వేసుకున్నాం వచ్చేసి బాగా ఒకసారి కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాం ఎంత బాగుందో చూడండి అసలు ఇట్లా అంటే ఎర్ర పడిపోతుంది సేమియా సూపర్ వచ్చింది